వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు కూడా దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా? కొన్నేళ్లుగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందా? మన పాలకులు రాజ్యాంగబద్ధంగా విధించకుండానే అత్యవసర పరిస్థితుల్ని అందులో ఉండే లక్షణాలని కొనసాగిస్తున్నారా? అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. నడుస్తున్న చరిత్రను చూస్తే అదే నిజమనిపిస్తోంది. అవును, దేశంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. నమ్మడానికి ఇబ్బందిగా ఉన్నా ఇది నిజం. అవును, కొన్నేళ్లుగా ప్రభుత్వాలన్నీ ఇందిర చేసిన పిచ్చి పని చేయడం లేదు. అప్పట్లో ఇందిరాగాంధీ దేశమంతా తనమాటే చెల్లుబాటు అవ్వడానికి అత్యవసర పరిస్థితి ప్రకటించింది. కానీ ఇప్పుడు మన పాలకులు కూడా తమ మాటే చెల్లుబాటు అయ్యేలా అధికార బలాన్ని ఉపయోగించుకుంటున్నారు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే, అప్పట్లో ఎమర్జెన్సీ ప్రకటించారు, ఇప్పుడు ప్రకటించలేదు. అంతే తేడా. పరిస్థితులు మాత్రం సేమ్ టు సేమ్. అవునవును, ఇప్పుడు కూడా ప్రభుత్వాలు చెప్పిందే వేదం, వాళ్ళు చేసిందే చట్టం, రాసిందే శాసనం. ప్రభుత్వాలు తలుచుకుంటే ఎవరినైనా జైల్లో పెట్టించగలవు. కొన్నేళ్ల కిందట తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని అరెస్టు చేసిన విషయమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇదొక్కటే కాదు, ఇలాంటి అధికార దురంతాలు నడుస్తున్న చరిత్రలో ఎన్నో ఉన్నాయి. తన అధికార ఆధిపత్యం కోసం ఇటు రాష్ట్రాల్లో అటు కేంద్రంలో ఉన్న పాలకులు ప్రతిపక్షాల మీద చేస్తున్న కుట్రలు, మోపుతున్న భారాలు నిజంగా నాటి ఎమర్జెన్సీ రోజుల్నే తలపిస్తున్నాయి. అప్పట్లో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తితే వారిని అరెస్టు చేసేవాళ్లు. ఇప్పుడు కూడా ఇలాంటి వారిపై మోకా అని, టాడా అని ఇష్టవచ్చిన చట్టాల కింద అరెస్టు చేస్తున్నారు. ఇక ఎమర్జెన్సీలో పౌరులకు ఏ హక్కు ఉండదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. భారతీయ పౌరులకు కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదు. ఆ మధ్యకాలంలో బాల్ ఠాక్రే మరణంపై ఇద్దరు అమ్మాయిలు తమ అభిప్రాయాన్ని ఫేస్బుక్ లో వ్యక్తం చేసినందుకు అరెస్టు చేశారు. అంటే ఇప్పుడు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ లేనట్లే. ఆ తరువాత కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఆఖరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సదరు సైబర్ యాక్ట్ లో సదరు సెక్షన్ తొలగించే వరకు ఈ పరిస్థితి మారలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తితే వారికి మూడినట్లే. ప్రభుత్వం ఏం చేసినా నోరు మూసుకుని ఉండడమే ఇప్పుడు ప్రతి ఒక్కరికి సేఫ్. ఇది ఎమర్జెన్సీ కన్నా దారుణమే. ఉదాహరణకు మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ల ద్వారా రాజ్యం చేయాలనుకుంటోంది. ఆర్డినెన్స్ల ద్వారా రాజ్యం చేయడం అంటే ప్రజలెన్నుకున్న చట్టసభల్ని పార్లమెంట్ను పక్క పెట్టడమే. ప్రజలెన్నుకున్న పార్లమెంట్ను పక్క పెట్టడం అనేది ఎమర్జెన్సీ లక్షణమే అది. అలాగే రాజ్యసభలో తనకు మెజార్టీ లేదు కనుక మేము రాజ్యసభను పక్కకు పెట్టి ఆర్డినెన్స్లు ఇష్యూ చేస్తాం. అంటే నీకు మెజార్టీ లేకపోతే చట్టసభల్ని కూడా మేము పక్క పెడతాం, పార్లమెంట్ని కూడా పక్క పెట్టి ఆర్డినెన్స్ల ద్వారా రాజ్యం వెళ్తాం అనడం దుర్మార్గం. కొన్ని రాష్ట్రాల్లో మీడియాను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రజలకే కాదు, పత్రికలకు ఛానళ్లకు కూడా ఇప్పుడు స్వేచ్ఛ లేదు. కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ సదరు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలకు కష్టాలు తప్పడం లేదు. కేవలం వ్యతిరేక వార్తలు అడ్డుకోవడమే కాదు, అనుకూల వార్తలు రాయించుకోవడానికి కూడా ప్రభుత్వాలు వెనకాడటం లేదు. ఇలా కేవలం ఆధిపత్యాలు ప్రదర్శించడమే కాదు, అడ్డొస్తే అంతం చేయడానికి కూడా నేటి పాలకులు వెనకాడటం లేదు. తాజాగా ఉత్తరాదిన తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న కారణంతో ఇద్దరు జర్నలిస్టులను సజీవంగా కాల్చి చంపారు. బీహార్లో ఓ రాజకీయ నాయకుడు ఓ జర్నలిస్టును బైకు కట్టి ఈడ్చుకెళ్లి గాయపరిచాడు. మరికొన్ని చోట్ల జర్నలిస్టులను బెదిరించడం, కిడ్నాప్లు చేయడం కామనైపోయింది. ఎమర్జెన్సీ టైంలో కూడా పత్రికలపై ఇలాంటి ఆంక్షలే ఉండేవి. ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు అప్పటి రాష్ట్రపతి అలీ అహ్మద్ అసలు అదేంటో చూడకుండానే సంతకం పెట్టేశారంట. ఆయన బాత్రూంలో ఉండగా ఎవరో వచ్చి ఇందిరా మేడం దీని మీద సంతకం పెట్టమన్నారని చెప్పడం, ఆయన గుడ్డిగా సంతకం పెట్టేయడం ఒకేసారి జరిగిపోయినట్లు అప్పట్లో కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా దేశంలో ఇలాంటి దయనీయమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. చాలా మంది అమాత్యులు, ముఖ్యమంత్రులు తమ అనుయాయుల కోసం అవసరమైతే రాష్ట్రాలనే రాసి చేస్తున్నారు. ఎవరు ఏమడిగినా వాటిపై గుడ్డిగా సంతకాలు పెట్టేస్తున్నారు, అధికారులతో బలవంతంగా పెట్టిస్తున్నారు. అసలు నిజానికైతే అప్పటికి ఆల్రెడీ ఒక ఎమర్జెన్సీ ఓగులో ఉన్నది, అమల్లో ఉన్నది. అంతకుముందు చైనీస్ సంబంధించి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ పెట్టారు, ఆ ఎమర్జెన్సీ ఇంకా తీసేయలే. అంటే ఒక విధంగా మాట్లాడితే ఆమె చేసింది ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ పెట్టింది. కాన్స్టిట్యూషన్ డజంట్ ప్రొవైడ్. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి అప్పుడుండే ప్రెసిడెంట్ గారు ఫక్రుద్దీన్ అహ్మద్ క్యాబినెట్ డెసిషన్ లేకుండా, క్యాబినెట్ కన్సర్న్ లేకుండా ఆమె రాత్రి బాత్రూంలో ఆయన టబ్లో ఉంటే సంతకం తీసుకున్నాను. ఇలా నాటి ఎమర్జెన్సీ నాటి పరిస్థితులకు నేడు భారతదేశంలో జరుగుతున్న వాస్తవాలకు ఏమాత్రం తేడా లేదు. అధికారం ఉన్నవాడిదే ఇక్కడ రాజ్యం, లేనివాడు బానిసలా నోరు మూసుకుని బతకాల్సిందే. అదేమని అడిగే హక్కు వాడికి ఉండదు.
వాడి తరపున కలమెత్తే స్వేచ్ఛ పత్రికలకు ఉండదు, అన్యాయం జరిగితే అడ్డుకునే సత్తా పోలీసులకు ఉండదు, నేరం చేసిన వాడిని శిక్షించే సమయం కోర్టులకు ఉండదు. మొత్తంగా వాళ్ళు చెప్పిందే వేదం, దీన్నే ఎమర్జెన్సీ అంటారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.